చిత్తూరు జిల్లా చంద్రగిరి మండలం టవర్ క్లాక్ సర్కిల్ వద్ద తెలుగుదేశం పార్టీ జిల్లా యువత ప్రధాన కార్యదర్శి ఢిల్లీనాథ్ రెడ్డి ఆధ్వర్యంలో నిరసన వ్యక్తం చేశారు. 280,000 ఉద్యోగాలను భర్తీ చేస్తామని చెప్పిన ముఖ్యమంత్రి కేవలం 10,400 జాబ్ క్యాలెండర్లు విడుదల చేయడం చాలా బాధాకరమని అన్నారు. ఈ కార్యక్రమంలో మండల యువత అధ్యక్షులు యశ్వంత్ చౌదరి, భాను ప్రకాష్ రెడ్డి, భాస్కర్ రెడ్డి, బెల్లంకొండ రమేష్, కె సుధాకర్, ఏ దినేష్, ఢిల్లీ ప్రసాద్, శ్రీకాంత్ చౌదరి మరియు కార్యకర్తలు పాల్గొన్నారు. Don't know.